హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. తెలంగాణ స్కీమ్స్ లో భాగంగా మనం మరొక ముఖ్యమైనటువంటి స్కీమ్ ను డిస్కస్ చేయబోతున్నాం. అదే షీ టీమ్స్. మీరు చాలా మంది ఈ పదం విని ఉంటారు. చాలా మంది ఈ షీ టీమ్స్ అనేటటువంటి వాళ్ళకి దొరికి దెబ్బలు కూడా తిని ఉంటారు. సో షీ టీమ్స్ అనేది మహిళల యొక్క భద్రత కోసం, మహిళల యొక్క రక్షణ కోసం ఉద్దేశించబడినటువంటి ఒక వినూత్నమైనటువంటి పథకం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి పథకాలలో షీ టీమ్స్ అనేటటువంటి ఒకటి. దీంట్లో ఎస్ అంటే సెక్యూరిటీ. ఎస్ అంటే ఏంటి? సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే భద్రత. హెచ్ అంటే హెల్త్, అంటే ఆరోగ్యం. హెల్త్ అంటే హెల్త్ ఆరోగ్యం. ఈ అంటే ఎన్విరాన్మెంట్, అంటే వాతావరణం. ఎన్విరాన్మెంట్. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక భద్రతాపరమైనటువంటి ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించాలి మహిళలకు అనేటటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని, అతి పురాతనమైనటువంటి స్కీము, అక్టోబర్ 24, 2014లో ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరి కోసం ప్రారంభించారు ఈ పథకము? మహిళల కోసం. మహిళల కోసం మరియు యువతుల కోసం మరియు విద్యార్థినిల కోసం. విద్యార్థినిల కోసం, మహిళల కోసం, యువతుల కోసం, విద్యార్థినుల కోసం. ముఖ్యంగా వీళ్ళపై జరుగుతున్నటువంటి ఈవ్ టీజింగ్, ఎనీ టైప్ ఆఫ్ టీజింగ్, ఈవ్ టీజింగ్ కానీ, లైంగిక వేధింపులు కానీ, ఇలాంటివన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి మహిళలకు ఒక భద్రతతో కూడినటువంటి, రక్షణతో కూడుకున్నటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 24, 2014 ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ పథకానికి ఒక స్లోగన్ ఉంది. ఏంటి ఆ స్లోగన్ అంటే ఫర్ యూ. ఫర్ యూ అంటే, యూ అంటే ఎవరు ఇక్కడ? మహిళలు. ఫర్ యూ, విత్ యూ. ఫర్ యూ, విత్ యూ, ఆల్వేస్. అంటే దీని మీనింగ్ ఏంటి తెలుగులో అంటే, నిరంతరము మీకోసము మీతోటి. ఓకే, మీకోసం, మీతో పాటు, మీతో. ఓకే, నిరంతరము, నిరంతరం మీకోసం మీతో మేముంటాము, మిమ్మల్ని సంరక్షిస్తాము అనేటటువంటి ఉద్దేశంతో మరి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో మొదటగా ఈ పథకాన్ని ఓన్లీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ విజయవంతం కావడంతో మొత్తం రాష్ట్రమంతా కూడా ఈ షీ టీమ్స్ని, మరి అమలు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అండ్ అన్ని చోట్ల, సో మహిళల యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అన్ని చోట్ల, మహిళల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి అన్ని చోట్ల, కాలేజీలలో, బస్టాప్లలో, రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాలలో ఈ షీ టీమ్స్ మఫ్టీ రూపంలో అంటే యూనిఫామ్ వేసుకోకుండా సాధారణ ప్రజల్లాగానే మరి అంటే అక్కడ ఉన్నటువంటి జనాలలో కలిసిపోయి ఎవరెవరైతే మహిళలను ఇబ్బంది పెడుతున్నారో బస్సులలో కానీ, కార్యాలయాల్లో కానీ, రైళ్లలో కానీ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళను మఫ్టీలో ఉన్నటువంటి ఈ షీ టీమ్స్ పట్టుకొని మరి వాళ్ళను చట్టపరంగా శిక్షించేటటువంటి దానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. సో రీసెంట్గా మనము గణేష్ నిమజ్జనం చూసినాం కదండి. ఆ గణేష్ నిమజ్జనంలో కొంతమంది అకతాయిలు, వాళ్ళని ఏమనొచ్చు అని అంటే అకతాయిల కంటే కూడా అవలగాలు అనొచ్చు. ఆ గణేష్ నిమజ్జనంలో ఈ కొంతమంది అకతాయిలు అక్కడ మహిళలు డ్యాన్సులు చేస్తుంటే, వాళ్ళ వీడియోలు తీయడము, వాళ్ళని అసభ్యకరంగా మరి తాకడం, ఇవన్నీ చేస్తుంటే సీసీ కెమెరాల నుండి గమనించినటువంటి ఈ షీ టీమ్స్ బృందాలు, మహిళా పోలీసులందరూ కూడా వాళ్ళను మరి పట్టుకొని నిశితంగా గమనించి సాక్ష్యాలతో సహా వాళ్ళను కోర్టు ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా మనము రీసెంట్ కాలంలో చూడొచ్చు. ఈ షీ టీమ్స్ ఏ కమిటీ సిఫారసుల మేరకు తీసుకొచ్చారు అని చెప్పేసి అంటారు పూనం మాలకొండయ్య. పూనం
మాలకొండయ్య ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ యొక్క సిఫారసులకు ఆధారంగా ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ షీ టీమ్స్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు కూడా నోట్ చేసుకోండి. ఎవరైనా మహిళలు కనుక చూస్తూ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఎవరైతే మీ పైన వేధింపులు గురి చేస్తున్నారో సో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి ఈ నెంబర్ అనేది పనికొస్తుంది. ఓకే, 9490617174. ఓకే, 17444. మరి ఇంకొక నెంబర్ కూడా ఉంది, 9496 0617 0617100. ఓకే, ఈ 100 అనేది లాస్ట్ నెంబరు. సో ఇప్పటి వరకు 331 షీ టీమ్స్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. సో నిరంతరము వీళ్ళందరినీ కూడా పర్యవేక్షించడానికి మరి స్వాతి లక్రా ఐపీఎస్, మీరందరికీ కూడా తెలుసు స్వాతి లక్రా ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ 331 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఐజీ సుమతి మేడము వీళ్ళందరూ కూడా షీ టీమ్స్ని విజయవంతంగా నడిపించడానికి వీళ్ళు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ షీ టీమ్స్ వాళ్ళు 19411 మంది నేరస్తులను అరెస్ట్ చేసిరు. ఇప్పటి వరకు 54231 ఫిర్యాదులు ఈ షీ టీమ్స్కు అందినాయి. ఓకే, అండ్ ఈ మహిళల యొక్క భద్రత మరియు రక్షణకు సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా ఈ షీ టీమ్స్ పర్యవేక్షించడం అనేవి కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, యువతుల భద్రత కోసం ఈవిటీజ్ని తగ్గించడానికి, రద్దీ ప్రదేశాలలో మహిళలను ఇబ్బంది పెడుతుంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి పథకము. సో గుర్తుపెట్టుకోండి, షీ టీమ్స్ ఫర్ యూ విత్ యూ ఆల్వేస్.